దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి జీవితాన్ని త్యాగం చేసిన మహనీయులను స్మరించుకొని స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆశా భవన్ దైవకృప బాల సదరన్ అనాథ ఆశ్రమాల్లోని విద్యార్థులకు బాక్సులు స్వీట్లు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం వారితో సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశ్రమ విద్యార్థులకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. భావితరాలకు ఆనాటి స్వాతంత్ర పోరాట యోధుల చరిత్రను తెలియజేసేందుకు ఈ వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ 15 రోజుల కార్యక్రమం అనేది మనకి రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ రోజు కూడా మీ అందరితో కలిసి మీ అందరితో సర్దాగా స్వీట్ పిల్లలకి 20 బాక్సులు అందజేస్తున్నారు మేడం. అదొకటి. ఇంకొక విషయం ఏంటంటే సబ్ రిజిస్ట్రార్ గారు రాజేష్ గారు ఈరోజు పిల్లలకందరికి కూడా అన్నదానం చేస్తున్నారు మేడం. స్టేట్ గవర్నమెంట్ సలహా సూచన మేరకు ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు మన ఆర్ఫనేజ్కి ఫ్రూట్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశాము. మహబూబాబాద్లో, కొవ్వూరులో, ఇంకా చాలా చోట్లలో మన ఆఫీసర్స్ వెళ్ళి ఇది కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సో మీ అందరూ ఇదే రిక్వెస్ట్ ఉన్నాయి, మీరు కూడా సివిల్ సొసైటీ పరంగా అందరికీ హెల్ప్ చేయండి. అండ్ ఇది ఇండిపెండెన్స్ కార్యక్రమం విజయవంతంగా మనం చేస్తున్నాము. ఇది ఫ్రీడమ్ ఏమిటి, ఎట్లా వచ్చింది, ఇది ఎవరిని నెక్స్ట్ జనరేషన్కి మనం ఖచ్చితంగా చెప్పాలి, వాళ్ళకి ఖచ్చితంగా తెలియాలి. సో మనకి కూడా బాగా రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి. ఇది ప్రోగ్రామ్ మేరకు మన ఆల్రెడీ గాంధీ మూవీకి స్క్రీనింగ్ చాలా చోట్ల జరుగుతుంది, ఇప్పుడు కూడా అవుతుంది. అండ్ మన జిల్లాలో దాదాపు చాలామంది స్టూడెంట్స్ ఇది గాంధీ మూవీ కూడా చూపడం జరిగింది. నిన్న ఫ్రీడమ్ కప్ కూడా మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా రేపు ఎల్లుండి రంగోలీ ఇంకా హరితహారం యాక్టివిటీ కూడా ఉంది. మీ అందరూ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. అండ్ ఇండిపెండెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాము, మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు ఎవరు ఉన్నారు అన్నీ నెక్స్ట్ జనరేషన్కి ఖచ్చితంగా తెలియాలి. థ్యాంక్ యూ సో మచ్.